నమస్కారం, ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వ ధ్యేయం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి, మంత్రి పత్తిపాటి పుల్లారావు. కాంట్రాక్ట్ లెక్చరర్ సమస్యను పరిష్కరించాలి, జేఏసీ నాయకుల డిప్. రేపు రాష్ట్ర వ్యాప్త ధర్నాకు వైసీపీ పిలుపు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పలు సంక్షేమ ప్రణాళికలు రూపొందిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గురువారం మెడికల్ కాలేజీలోని జింకానా ఆడిటోరియంలో స్వాస్థ్య విద్యావాహిని కార్యక్రమం అమృతీరుపై ఏర్పాటు చేసిన వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన నర్సింగ్, ఆయుష్ అండ్ డెంటల్ కాలేజెస్ అండ్ ఆల్ గవర్నమెంట్ అంటే అలాగే స్టూడెంట్స్ అందరికీ నమస్కరిస్తూ, ఇది దేశంలో ఎక్కడా లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు మన ఒక ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలంటే అన్ని ఊళ్ళలోనూ ప్రజలందరికీ ఈ వైద్యం మీద అవగాహన రావాలి అనే దాంతో ఇది మన ముఖ్యమంత్రి గారు బ్రేక్ చేయాలి. ఆయన చాలా ప్రెసిడెన్సీగా తీసుకున్నారు. దీన్ని తీసుకుని ఎప్పటికప్పుడు రివ్యూస్లో ఏమైంది ఏమైంది అని అడుగుతున్నారు. నర్సింగ్ మెడికల్ కాలేజ్ పాటు ఇంకా వేరే ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేస్తే చూడడానికి సరిగ్గా, బట్ వాళ్ళు ఎక్కువ మంది స్టూడెంట్స్ గారు కూడా ముందు ఎయిమ్స్ తయారు చేసుకుని జిల్లా ఇన్ఛార్జ్ డిఎండిహెచ్ఓగా డిఓపికి దాన్ని నోడల్ ఆఫీసర్గా దీన్ని సక్సెస్ చేయవలసిన బాధ్యత ఉంది. 10 రోజులు అందరికి స్టూడెంట్స్ అందరికీ చేస్తున్నాం. దీనివల్ల నగదురహిత చెల్లింపులపై పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆనందపేటలో జరిగిన సదస్సులో పాల్గొన్న మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, 207 మందికి జన్ధన్ అకౌంట్స్ క్రియేట్ చేశామని, ప్రతి ఒక్కరూ ఖాతాను కలిగి ఉండాలని ఆయన సూచించారు. నగదురహిత లావాదేవీలపై ప్రతి వార్డులోనూ అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, పలు బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోండి. అదే విధంగా పెన్షన్ లేని వాళ్ళు, రేషన్ లేని వాళ్ళు, గ్యాస్ లేని వాళ్ళు మీరు అప్లై చేసుకోండి. జనవరిలో మొత్తం ఇస్తున్నాం, మొన్న ఇచ్చాం మొత్తం పెండింగ్. ఇంకా ఎవరైనా అర్హత ఉంది, 65 ఏళ్ళు ఇప్పుడు ఎండి ఉండొచ్చు, ఈ నెలలో ఆన్లైన్ చేసుకోండి. జనవరిలో కొత్త పెన్షన్లన్నీ ఇస్తున్నాము, గ్యాస్ కానీ, రేషన్ కానీ, పెన్షన్ లేని వాళ్ళు కానీ. అదే విధంగా ఇళ్ళు కూడా ఇస్తున్నాం. ఈ 100 గజాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా డైరెక్షన్ తీసుకొస్తున్నాం. అవి కూడా కార్మిక చట్టం ప్రకారం కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి ఎటువంటి సౌకర్యాలు అమలు కావడం లేదని గుంటూరు నగర షాప్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కట్టగుంట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు నగరంలో అనేక మంది యువత ఉపాధి కోసం చాలీ చాలని జీతాలతో వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా, ఇతర ఇంటర్వ్యూలకు హాజరయ్యారనే నెపంతో కొంతమందిని ఉద్యోగులను తొలగించారని, ఏ ఇతర దుకాణంలోనూ చేరే అవకాశం లేకుండా చేస్తున్నారని వాపోయారు. సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు కూడా స్పందించడం లేదని, సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులంతా ఐక్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నూతన రాజధాని గుంటూరులో ఉన్నటువంటి రుక్మిణీ ఎంపోరియంలో కార్మిక చట్టాలు అమలు చేయమన్న నేరానికి 5 ఎంప్లాయీస్ని యాజమాన్యం నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరిగింది. ఈ నెల 16వ తారీఖున ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వాళ్ళని నిర్మోహమాటంగా మీరు కార్మిక చట్టాలు అమలు చేయమని అడుగుతారా, మీరు యూనియన్ ఏర్పాటు చేసుకుంటారా అనే నెపంతో ఉద్యోగాలు తొలగించడం జరిగింది. వేరే షాపుల్లో ఉద్యోగుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళంతా యూనియన్లో ఉన్నారు, వీళ్ళని కనుక మీరు షాపులో పెట్టుకుంటే మీ షాపుకు 30 తిప్పలు తెచ్చుకున్నట్లే అని మిగతా షాపులకు కూడా ఫోన్లు చేసి సమాచారం చెప్తా ఉన్నారు. అందుకని ఏదైతే మీరు ఇందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులను తొలగించారో ఈ షాపులో ఉద్యోగాలు ఇవ్వాలని గుంటూరు నగర షాప్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక సందర్భాల్లో 2-3 సార్లు యజమానితోటి మాట్లాడాం. యజమాని చాలా మొండి వైఖరిగా ఉన్నారు, వీళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగాల్లో పెట్టుకునేది లేదని తెగే చెప్తా ఉన్నారు. వీళ్ళకి రాజకీయ నాయకులు అండ ఉందేమోనని మాకు అనుమానం వ్యక్తమవుతా ఉంది. ఏ రాజకీయ నాయకులు అండ ఉన్నా కార్మిక చట్టాలు అమలు చేయాలని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అందుకనే తొలగించిన ఉద్యోగస్తులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఏదైతే పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్ ఇట్లాంటి చట్టపరమైన సౌకర్యాలు ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేయాలని
గుంటూరు నగర షాప్ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే యాజమాన్యం లేబర్ అధికారులు చొరవ చూపి వీరిని కనుక వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని భవిష్యత్తులో సిఐటి ఉద్యమంగా మరిచి పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంట్రాక్ట్ లెక్చరర్స్కు బేషరతుగా 2/94 యాక్ట్ను తక్షణమే క్రమబద్ధీకరించాలని జేఎస్సీ నాయకులు రమేష్ బాబు డిమాండ్ చేశారు. నిరసన దీక్షను 4వ రోజుకు చేరిన ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు సమ్మె చేస్తుంటే ఏ విధంగా కళాశాలలు నిర్వహిస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాగే సమ్మె కొనసాగుతుంటే విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోందని అన్నారు. మహిళా కాంట్రాక్ట్ లెక్చరర్స్కు వేతనంతో కూడిన 6 నెలల ప్రసూతి సెలవులు ఇవ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పలువురు జేఎస్సీ నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ రైట్ చేస్తామని జీవో నెంబర్ 3080 జీవోతో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 3080 నెంబర్తో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తామనే మాట మర్చిపోయింది. 3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఆ ఊసే లేదు. అయితే ప్రస్తుతం కాంట్రాక్ట్ సుప్రీంకోర్టు తీర్పు భారతదేశానికే శిరోధార్యం అయినప్పుడు మరి సుప్రీంకోర్టు ఇచ్చినట్టు కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మన ప్రస్తుతానికి మా పట్ల ఎందుకు అమలు చేయటం లేదు? సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని మరి చెప్పినప్పుడు సుప్రీంకోర్టు తీర్పునే అనుసరించాలి, కానీ ప్రస్తుత ప్రభుత్వం పనిచేయట్లేదు. ప్రస్తుతం కళాశాలలో పాఠాలు చెప్పాల్సినటువంటి అధ్యాపకులము ఈరోజు రోడ్డు మీదకి వచ్చి 4వ రోజు అయింది. 4 రోజులు గడుస్తున్నా కానీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. మా యొక్క ప్రధాన డిమాండ్లు ఉద్యోగ భద్రత కల్పించాలి, పదో పిఆర్సీ ప్రకారం వేతనాలు ఇప్పించాలి. ఈ ప్రధాన డిమాండ్లు నెరవేర్చే వరకు మేము ఈ సమ్మెలోనే కొనసాగుతామని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ. నల్లధనం స్విస్ బ్యాంకుల్లో ఉంటే ప్రధాని మోదీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు ఆరోపించారు. నల్లధనం వెలికితీత పరిణామాలు అనే అంశంపై సిపిఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, నల్లధనాన్ని వెలికితీసే నేపంతో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగజేస్తోందని తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల ప్రజా సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నల్లధనం వెలికి బయటకు తీసే పేరుతోటి పెద్ద నోట్లు రద్దు చేసి 4 రోజులు కావస్తూ ఉంది. ప్రజలు అనేక ఇబ్బందుల్ని ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు ఏటీఎంలు ఎదురుగా క్యూలు నిలబడి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా పెన్షనర్స్, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఆ క్యూలో నుంచోలేక నీరసించి పడిపోవడం, ఇప్పటికే సుమారుగా 92 మంది మరణించడం అనేటువంటిది జరిగింది. నల్లధనం వెలికి బయటికి తీసే పేరుతోటి 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేసి 2000 రూపాయల నోట్లు పెట్టమనేటువంటిది అనుచితమైనటువంటి చర్య. అసలు నల్లధనం ఎక్కడుందంటే మీ అందరికీ తెలుసు, స్విస్ బ్యాంకులో 90 లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉందని చెప్పేసి ఈరోజు పేపర్లో వచ్చింది. కానీ జనం బ్యాంకుల్లో డిపాజిట్ అయినటువంటిది మాత్రం, పాత నోట్లు డిపాజిట్ అయినటువంటిది 16 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే జమ అయిందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి నల్లధనం మొత్తం అక్కడ ఎక్కడో స్విస్ బ్యాంకులో ఉంటే ఇక్కడ నోట్ల రద్దు పేరుతోటి సాధారణమైన ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టడం చాలా ఘోరమైనటువంటి చర్య. దీనికి నిరసనగా ఈరోజు రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు, అదేవిధంగా వ్యాపార సంఘాలు, రియల్ ఎస్టేట్ సర్ప్రడా సంస్థలు, ఈ సంస్థలన్నీ కలిసి మేము ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం పేరుతో పెట్టాం. ఈ అభిప్రాయాలన్నీ ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఇలాంటి అనుచితమైనటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం, లేకపోతే భవిష్యత్తులో ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అంబటి రాంబాబు మీడియాకు తెలిపారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా పేరు మార్చి రోగుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ పథకాలలో రాజీవ్ ఆరోగ్యశ్రీ చరిత్రలో నిలిచిపోయేదని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు కమిషన్ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కలెక్టర్ ఆఫీసుల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆరోగ్యశ్రీని అంటే ఎన్టీఆర్ ఆరోగ్య సేవలను ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విధానానికి నిరసనగా 13 జిల్లాల్లోనూ కలెక్టర్ ఆఫీసులు ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలకు రేపు పిలుపునిచ్చింది. మొదటిగా మీ ద్వారా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ఆరోగ్యశ్రీ అందరి పేషెంట్లు, పేషెంట్ తాలూకు బంధువులు కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి నిరసన తెలియచెప్పడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆరోగ్యశ్రీని పేద ప్రజానీకానికి, మధ్యతరగతి కుటుంబాలకి అన్ని విధాలుగా సహాయపడే విధంగా అమలు చేయవలసిందిగా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా వారిని కోరుతున్నాను. 13 జిల్లాల్లోనూ రేపు జరగబోయే ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ 10వ తరగతి పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. 1 మార్చి నుండి 18 వరకు ఇంటర్ పరీక్షలు, 17 మార్చి నుండి 1 ఏప్రిల్ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. హైస్కూల్ ఇంటర్ సిలబస్ మార్పునకు కమిటీ వేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రతి పాఠశాలలో వసంతోత్సవం నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల కోసం హెల్త్ స్కీమ్ ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి గంటా వెల్లడించారు. 1వ జనవరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. మధురవాడలో ఒక స్కూల్ను ఆదర్శ పాఠశాలగా మార్చామన్న గంట రెవెన్యూ డివిజన్కు ఒక పాఠశాలను ఎంపిక చేసి ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కౌలు రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రంగారావు డిమాండ్ చేశారు. చుట్టుగుంటలోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. వ్యవసాయం అంతా కూడా కుదేలైపోతా ఉంటే ఏమాత్రం కూడా పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు రోమ్ నగర తగలబడుతుంటే ఆ రోజు రాజు ఫిడేలు వాయించినట్టుగా, ఇప్పుడు దాకా అమరావతి అని, ఇప్పుడేమో డిజిటల్ అని, లేకపోతే క్యాష్ లెస్ అని చెప్పని రకరకాల పద్ధతుల్లో ఎప్పుడైతే వ్యవసాయాన్ని పక్కదారి పట్టించారో ఈరోజు మొత్తం పంటల ఉత్పత్తే గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. అదేవిధంగా ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది. 70% పైగా పంటలు సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులు ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి 2011 చట్టం ప్రకారం కార్డులు ఇచ్చి రుణాలు ఇవ్వాలి. పంట వేసిన వాళ్ళకి పంట రుణాలు ఇవ్వాలని చట్టం ఉంది. చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంలో కూడా నేను చెప్పాడు, నేను వస్తే ఆ చట్టాన్ని అమలు జరిపి రాష్ట్రంలో పంటలు పండిస్తున్న కౌలు రైతులందరికీ రుణాలు ఇస్తానని చెప్పని. కానీ 3 ఏళ్ళ నుంచి కూడా ఒమ్ము చేశాడు. ఈ సంవత్సరం అయితే క్రెడిట్ ప్లాన్ 80,000 కోట్ల రూపాయలు పంట రుణాలు కేటాయించారు. 172 లక్షల టన్ల ఆహార ధాన్యాలు పండించాలని చెప్పని. ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది, రబీ అయిపోయింది. రాష్ట్రం మీద 20 లక్షల మంది కౌలు రైతులు ఉంటే 41,000 మందికి 124 కోట్లు మాత్రం ఇచ్చాడంటే ఎంత అన్యాయంగా ఉందో మన రాష్ట్రంలో పరిస్థితి అట్లా ఉంది. పంటలు పండించే వాళ్ళు ఇవాళ పంటల పెట్టుబడుల కోసం ప్రైవేట్ వాళ్ళ దగ్గర అధిక వడ్డీలు తెచ్చి సాగు చేస్తున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనపడతా ఉంటే ఏమాత్రం పట్టించుకోకుండా పరిస్థితిలో ఈరోజు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి వచ్చింది. అదేవిధంగా కరువు ఇవాళ విలయతాండం చేస్తూ ఉంటే దాని గురించి ఇవాళ 540 అడుగులు సాగర్ సాగర్లో నీళ్లుంటే గతంలో బ్రహ్మాండంగా మాగాడికి ఇచ్చారు, 6 దళాలకు నీళ్లు ఇచ్చారు. ఇవాళ కనీసం 6 దళాలకు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి అనమాట. అదేవిధంగా రైతాంగాన్ని పంట చేతికి వచ్చింది, ఇవాళ ధాన్యం మద్దతు ధరే తక్కువ. బస్తా వచ్చే తల్లికి 1,133 రూపాయలు అయితే ఇవాళ 950 గుంటా ఉంటే పట్టించుకున్న పరిస్థితి లేదు. పత్తి 4 రోజుల క్రితం 5,600 ఉంటే ఇవాళ 4,000 కూడా కొనే దిక్కు లేదు. మినువులు 9,000 ఉంది 15 రోజుల క్రితం, ఇవాళ 6,000 పడిపోతే ఇవాళ పట్టించుకోకుండా ఇవాళ అన్యాయమైన పరిస్థితుల్లో రబీలోనైనా సరే, రబీ వచ్చింది, నెల అయింది రబీ వచ్చింది, ఇంతవరకు కౌలు రైతులకు ఒక్క కార్డు ఇవ్వలేదు, రుణం ఇవ్వలేదు. అందుకని ఈరోజు మేము రబీలోనైనా సరే వాస్తవంగా సాగు చేస్తున్న కౌలు రైతులకి పంట రుణాలు. ఇంగ్లాండ్, ఇండియా మధ్య ముంబైలో జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి జెన్నిస్ 112, మెయిన్ అలీ 50 పరుగులతో ఇంగ్లాండ్ 5 వికెట్స్ కోల్పోయి 288 పరుగులు సాధించింది. భారత బౌలర్లు అశ్విన్ 4 వికెట్స్, జడేజా 1 వికెట్ తీశారు. You mentioned Naza bowling from the pavilion and much better for the spinners, but we've seen the faster bowlers operate from that end. Umesh Yadav and Bhuvneshwar Kumar before tea time. Balling Jaddu. Yeah, I think this may be because he wants to take one of the off spinners up that far end, either Yadav or Ashwin. I think he'll be spin at both ends. That's why he's giving preference to. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి.